భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 T20ల సిరీస్ కోసం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. గురువారం ప్రారంభమయ్యే మొట్టమొదటి T20 మ్యాచ్ తో సిరీస్ మొదలవుతుంది. ఇప్పటికీ ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ స్క్వాడ్ బృందాన్ని ప్రకటించగా, అందులో నుంచి తుది జట్టు ఎంపిక విషయమై జట్టు యాజమాన్యం కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉండగా జట్టు ఎంపికపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ను జట్టులోంచి తప్పించడంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా భారత్ జట్టుకు వరుసగా ఎంపిక అవుతూనే ఉన్నాడు, కానీ అత్యధికంగా బెంచ్కే పరిమితమవుతూ వచ్చాడు. జట్టులో వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. వన్డే ప్రపంచ కప్ లో సైతం కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగడంతో అతడికి అవకాశాలు జట్లమయ్యాయి. పోనీ ఓపెనర్ గా ఆడదామంటే గిల్ జైస్వాల్ రూపంలో బలమైన పోటీ ఉంది. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా సిరీస్ నుండి అర్ధాంతరంగా వచ్చేశాడు. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో T20 సిరీస్ కు సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం సెలెక్టర్లు జితేష్ శర్మ, సంజు శాంసన్లకు అవకాశాలు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే T20 ప్రపంచకప్ జట్టులో కూడా అతడు ఉండేది అనుమానమే. ఈ నేపథ్యంలో IPL లో అద్భుతంగా రాణిస్తే తప్ప అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశమే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.